స్వామివారి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేసేదరు. మా అడ్రస్ షాన్బాగ్ ఫంక్షన్ ప్యాలెస్, మంజేరీ హాస్పిటల్ ప్రక్కన, లాలాపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9885747414. మరి ఇప్పుడు మనము ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాము. ఎంతమందికి తెలుసు ఈ ఉపవాస దినం యొక్క ప్రాముఖ్యత? మరి ఇది 40 దినాలు మరి ఉపవాసం ఉంటాము. అయితే ఇది 1 మార్చి మొదలుకొని 14 ఏప్రిల్ వరకు ఈ ఉపవాసం కొనసాగుతుంది. మరి ఇందులో 8 దినాలు వస్తున్నాయండి. 1 మార్చి నుండి 14 ఏప్రిల్ వరకు 8 దినాలు, 45 రోజులు. అంటే 45 రోజులు ఉపవాసం ఉండాలా? 8 దినాలు ఉపవాసము. మరి ఇక్కడ 45 దినాలు వస్తుంది. కొంతమంది లెక్క చూసుకోకుండా ఏం చేస్తారంటే 1 మార్చి ఏప్రిల్ 14 వరకు ఉపవాసం ఉంటారు. అంటే 45 రోజులు ఉండాల్సింది, 40 కానీ 45 రోజులు ఉంటారు. ఎందుకు? వారికి తెలియదు. ఇందులో ఈ 40 దినాల్లో ఆదివారాలు లెక్కించబడవు. ఆదివారం లెక్కకి రాదు. ఆ రోజు ఉపవాసం ఉండరు, విశ్రాంతి దినము కాబట్టి ఆదివారము ఉపవాసము ఉండరు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అందుకనే మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఉపవాసం గురించి. ఈ 40 రోజులు చాలామంది అనుకుంటారు ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత క్రీస్తు సిలువ వేయబడ్డాడు అనుకుంటారు. కానీ దానికి దీనికి సంబంధమే లేదండి. క్రీస్తు ఉపవాసం ఉన్న దినాల తర్వాత ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. ఆఫ్టర్ 40 డేస్ ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. ఈ ఉపవాసానికి ఆయన మరణానికి లింక్ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన సిలువ వేయబడ్డానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడని. ఆయన మంచి ఉజ్జీవముతో పరిచర్య చేస్తున్నాడు. మరి ఇది ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే మరి వాక్యములో బైబిల్ గ్రంథములో మరి అనేక ఆధారాలు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే మోషే ఆయన దేవుని సన్నిధిలో గడిపినది 40 దినాలు, 40 డేస్. మరి అరణ్యములో వారు నడిచింది 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? నినివే పట్టణము 40 రోజుల్లో పతనమైపోతుందని చెప్పినప్పుడు ఆ 40 దినాలు ఉపవాసం ఉండి గొనపట్ట కట్టుకొని వారు ప్రార్థన చేశారు, 40 డేస్. ఏలియా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి ఆయన శక్తి పొందుకున్నాడు, గొప్ప శక్తిని పొందుకున్నాడు. ఇంకా గొలియాదు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధము చేశాడు. ఎన్ని రోజులు? 40 దినాలు. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ 40కి ప్రాముఖ్యత ఉన్నది. అందుకనే ఒక పోప్, ఆయన పేరు పోప్ ది గ్రేట్ గ్రెగరీ. మరి ఈయన క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఆయన ఏం చేశాడంటే దీన్ని స్థిరపరచాడు అనమాట, అనౌన్స్ చేశాడు ఈ 40 దినాలు మనం ఉపవాసం ఉండాలి. మరి చాలా మందికి తెలియదు ఎందుకు ఈ 40 దినాలు మనం ఉపవాసం ఉండాలి. ఇది ఒక పద్ధతి, ఇది ఒక పోప్ దీన్ని ఏర్పరచాడు, దీన్ని అనౌన్స్ చేశాడు, దీన్ని పాటించాలని క్రైస్తవ బిడ్డలు మరి ఒక పద్ధతిని ఆచరించాలని. ప్రతి సంవత్సరము మరి 40 దినాల ఉపవాసము జరగాలని మరి వారు మరి యొక్క క్రైస్తవ జీవితాన్ని బలపరచుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి మరి వారు ఏర్పరచుకున్నటువంటిది. మరి ఈరోజు అది మనము పాటిస్తూ వస్తున్నాం ఆ 40 దినాలు. మరి 40 దినాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం చూసినట్లయితే ఈ 40 డేస్ నీవు పశ్చాత్తాపముతో దేవుని ఎదుట సమస్తమును అనగా అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి తినడం మానేసి ఉపవాసం ఉండి దేవునితో గడపడం, దేవునికి ప్రార్థించడము, దేవుని బ్రతిమలాడడం, గోజాడము, దేవుని ఎదుట తను చేసినటువంటి సమస్తమును ఒప్పుకోవడము. మరి పోయిన గురువారం ఎంతమంది వచ్చారండి థర్స్డే మీటింగ్కి? వాళ్ళు విన్నారు కదా ఒక మంచి టాపిక్ని నేను ఆ రోజు నేను జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే నినివే పట్టణము గురించి. నినివే పట్టణము మరి 40 రోజుల్లో నాశనం అయిపోతుందని ఒక వ్యక్తి వెళ్ళి ప్రకటిస్తాడు. ఎవరండి? గట్టిగా
యోనా అనే వ్యక్తి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి. అంతటా యెహోవా వాక్కు. అంతటా యెహోవా వాక్కు. రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే పట్టణపు రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేకలు కాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి. చాలండి, నినివే పట్టణము ఒక గొప్ప పట్టణము. మరి ఆ పట్టణమునకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది? దుర్గతి కలగబోతుంది, నాశనము రాబోతుంది. మౌలాలి కుషాయిగూడ ప్రాంత ప్రజలకు శుభవార్త. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఉపవాస కూడిక. దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. ఇప్పుడే అపవాది సైన్యమా, యేసు నామములో ఇప్పుడే ఈ స్థలమును ఆ బిడ్డలను విడిచి వెళ్ళండి. ఈ కూడిక ప్రతి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. స్థలం మీరా ఫంక్షన్ హాల్, కుషాయిగూడ బస్ డిపో ప్రక్కన, మౌలాలి మెయిన్ రోడ్, హైదరాబాద్ 62. వివరాలకై సంప్రదించండి 9885747414. ఎన్ని దినాల్లో? 40 దినాల్లో. ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరండి? అందరూ ఉపవాసం ఉన్నారా? హల్లెలూయా. మరి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకటన చేస్తున్నాడు, 40 దినాల్లో నాశనము కాబోతుంది, కాబట్టి ఏం చేయాలా? మారు మనసు పొందండి. మరి ఆ ప్రజలందరికీ తెలిసింది, ఒకరికొకరు మాట్లాడుకున్నారు, అయ్యో దేవుని ఉగ్రత రాబోతున్నదంట, 40 దినాల్లో మరి నాశనము రాబోతున్నది. అందరు కూడి ఏం చేద్దాము, ఎక్కడికి వెళ్దాము, మరి నాశనం వస్తే ఎట్లా, మనం ఇంత సంపాదించుకుందాం, మన బిడ్డలు ఏం కావాలి, మన తరములు ఏం కావాలి, ఇక మనకు మన తరతరములు ఉండరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులిద్దరును గోనెపట్ట కట్టుకొనిరి. అప్పుడు దేవుని పైన విశ్వాసం ఉంచారు. మొట్టమొదట ఏం చేశారండి? దేవుని పైన విశ్వాసం ఉంచారు. దేవుని పైన విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ఏంటో తెలుసా? మేము ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడితే, మేము ఉపవాసం చేసి మా తప్పులను క్షమించమని ఆయనను బ్రతిమలాడుకుంటే ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ
ప్రతి జంతువు కూడా గుణపట్ట కట్టుకోవాలి. ఏ పనులు చేయకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు. దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి. వచ్చేదేంటి? నాశనము. మరి ఈ నాశనాన్ని తప్పించుకోవాలి. ముందుగానే హెచ్చరించాడు, వాళ్ళకి టైం తక్కువగా ఉంది, 40 డేస్ ఉంది. కానీ ఈరోజు ప్రజలకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడండి, ఎంత సమయం ఇచ్చాడు, అయినా మారట్లేదు. నేను బండ కదా, నువ్వు ఎంత కడిగినా బండ బండలాగానే ఉంటుంది, కానీ అది మారదు కదా. మరి మానవుడు ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు బండలాగా ఉన్నాడు. ఎండలు పడేసే ఎండకు ఎండుతాడు, కానీ మారడు. కరిగిపోతాడా? కరగదు. అయితే ఆ బండను కూడా దేవుడు మార్చాలని, నా బిడ్డలు నశించిపోకూడదని ఆయన ముందుగానే పంపించాడు. మన సంగతి రాజుకు తెలిసింది. యోనా అనే వ్యక్తి వచ్చి ఆయన మొరపెడుతున్నాడు, ఇంకా 40 దినాల్లో నాశనం వస్తుందంట. మరి ఇక్కడ మనం చేసిన తప్పులన్నిటినీ దేవుడు ఆయనకు తెలియజేసి ఆయన పంపించాడు ఇక్కడికి. కాబట్టి అందరిలో మార్పు కలిగింది, అందరూ పశ్చాత్తాపడుతున్నారు, ఆ నాశనము కొరకు భయపడుతున్నారు. చాలామంది ఏం చేస్తారు, నాశనం వస్తే వచ్చింది, బాగా తిని పండుకుందాం, ఇంకా ఇంకా పాపం చేద్దాము, ఈ కొద్ది రోజుల్లో చాలా సంతోషం సుఖంగా గడుపుదాం అనుకుంటారు వాళ్ళు. అప్పట్లో స్కైలాబ్ ఏదో పడుతుంది అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంట, వాళ్ళకున్న కోళ్ళు తినేయడము, డబ్బులన్నీ ఖర్చు పెట్టి మంచిగా ఇంకా అందరికీ సంతోషంగా మరి ప్రకటించి, ఇక ఎట్లా పోతాం కదా మనం, సంతోషంగా ఉందాం ఈ 4 దినాలు అనుకుని ఉన్నారంట. ఆ స్కైలాబ్ పడలేదు, ఎవరు పోలేదు. కానీ దేవుని బిడ్డలు అనగా దేవుని అందు భయము భక్తి ఉన్నటువంటి బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? అయ్యా మేము నశించిపోవద్దు, మేము తెలియక తప్పు చేశాము, కానీ ఇప్పుడు మేము చేయకూడదు, ఎందుకంటే నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి తరాలు ఏమవుతారు? నీ పేరును నిలబెట్టాలా, నీ వాక్యమును వారు బోధించాలి. ఎవరు చెప్తారు వచ్చే తరానికి కదా? యోవేలు గ్రంథము 1:1 ఒకసారి చదువుదాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఎవరికి? పెతూయేలు కుమారుడైన యోవేలునకు. పెద్దలారా ఆలకించుడి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా, దేశపు కాపురస్తులారా, మీరందరూ చెవియోగి వినుడి, మీరందరూ చెవియోగి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని, ఇలాంటి సంగతి మీ దినములో గాని, మీ పితరుల దినములలో, మీ పితరుల దినములో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ పట్టణం అంతా నాశనం కాబోతుంది. అంటే వారి తరతరాలు ఉంటారా ఈ సంగతి తెలియజేయడానికి? ఆ తరాలు ఉంటారా? ఉండరు. కాబట్టి ఆ తరాలను కాపాడుకునే ప్రయత్నములో వీరున్నారు, వారి ప్రాణములు కాపాడుకునే ప్రయత్నంలో వారు ఉన్నారు. మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారు, గోనపట్ట కట్టుకొని, ఒకవేళ దేవుడు మారునేమో, ఆయనకు మా పైన కృప కలుగుతుందేమో, ఆ కృప ద్వారా నన్ను విడిపిస్తాడేమో. ఈరోజు అంశం ఏంటో తెలుసా? కృపలో అభివృద్ధి పొందడము, ఆ కృపను కాపాడుకోవటము. హల్లెలూయా. కృపలో అభివృద్ధి పొందాలి, పొందుతూ ఆ కృపను మనం కాపాడుకోవాలి. మరి ఇక్కడ ఏమి కోల్పోయారు అంటే, ఈ నినివే పట్టణ వాసులు ఏం కోల్పోయారంటే, దేవుని కృపను కోల్పోయారు. దేవుని కృప పోయి దేవుని ఉగ్రత వారిపైకి రాబోతున్నది. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుడు వారిని కాపాడాలనుకున్నాడు, ఒక వ్యక్తిని పంపుతున్నాడు. దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు ఒక సమయము. మరి దేవుడు ఎవరికి ఇచ్చాడు? 40 దినాల అవకాశం వారికి ఇస్తున్నాడు, 40 దినాల అవకాశము. ఒకవేళ వారు పశ్చాత్తాపడి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే, దేవుని హృదయాన్ని వారు కనుక మార్చగలిగితే దేవుడు వారిని విడిపిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ యోన ఎదురు చూస్తున్నాడు. ప్రకటించిన తర్వాత ఎట్లయి 40 దినాలు అయిపోతే దేవుడు ఈ యొక్క పట్టణాన్ని నాశనము చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ 40 దినాలు గడిచిపోయినాయి, నాశనం వచ్చిందా? యోన చూస్తున్నాడు మొత్తం పోయిందేమో. దేవుడు చెప్పాడు నాశనం అయిపోయి ఉంటుందని. తీరా చూస్తే అక్కడ ఏం జరిగిందంటే, చివరి వచనం చదవమ్మా,
ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని వారికి ఇచ్చిన మాట కీడు చేయక మానెను. హల్లెలూయా. చూడండి, అక్కడ శాపం ఉన్నప్పటికీ, కీడు ఉన్నప్పటికీ, నాశనం ఉన్నప్పటికీ దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. ఎందుకండి? ఎందుకు రోజు బైబుల్ పట్టుకొని సంఘానికి వచ్చి వెళ్ళిపోతే దేవుడు విడిపించాడా? కదా, సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల విడిపించాడా? లేకపోతే ఇంట్లో ప్రార్థించడం వల్ల విడిపించాడా? పట్టణం అంతా కలిసి ఒక మాట పైన నిలబడ్డారు. మనమందరం కలిసి గోనపట్ట కట్టుకొని దేవుని బ్రతిమలాడదాము, ప్రార్థన చేద్దాము అని ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, సంఘమంతా కలిసి ఒక్క మాట పైన నిలబడాల కదా. కానీ ఇప్పుడున్న సంఘాలు ఎట్లుందంటే, ఒకరు చెప్పిన మాట ఇంకొకరు వినరు, ఇంకోరు చెప్పిన మాట ఇంకోరు వినరు. ఎందుకు? ఈగో అడ్డ వస్తుంది. వాళ్ళు చెప్తే నేను వినాలా, వీళ్ళు చెప్తే నేను వినాలా, మళ్ళీ ఆయన చెప్పినట్టే వినాలా కదా, ఎవరికి ఎవరు వినరు. కానీ ఆ పట్టణంలో అందరు కలిసి ప్రార్థించినప్పుడు దేవుని కృప వారి పైకి వచ్చింది. హల్లెలూయా. ఆ 40 దినాలు ప్రార్థన చేసినందున, మరి ఈరోజు మనం ఈ 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈ 40 దినంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? బైబిల్లో యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి. అలాగే నినివే పట్టణస్థులు ఈ 40 దినాలు ప్రార్థన చేసినారు. అలాగే మనము చూస్తున్నాం ఐగుప్తుల నుండి విడిపించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో వారు నడిచారు. ఏదైనా సరే దేవుని దృష్టిలో ఒక సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య వారిని పరీక్షించడానికి మట్టుకే. హల్లెలూయ. ఈ 40 దినాలు ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు ఒకరోజు ఉపవాసం ఉంటావు, నెక్స్ట్ డే నువ్వు పోయి అన్నం వేసుకొని తింటావు. ఒకరోజు ఉపవాసం ఉంటావు, ఇంకో రోజు ఏదో పని ఉందని వెళ్ళిపోతావు. ఒకరోజు ఉపవాసం ఉంటావు, ఇంకో రోజు ఇంకేదో పని ఉందని మానేస్తావు. ఇది ఉపవాసం కాదు, నిర్లక్ష్యం. ఉపవాసం అనేది నీ శరీరానికి, నీ ఆత్మకు కాదు. ఈ ఉపవాసం అనేది నీ శరీరాన్ని ఆధీనంలో పెట్టడానికే. ఈ ప్రజలందరూ ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే, ఒకవేళ మేము ఉపవాసము చేయకుండా ఒకవేళ మేము తింటూ ఉంటే కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమందికి ఇంకా ఏదో సుఖము, మంచి నిద్ర కదా. వాళ్ళకి ఆకలి అంటూ ఉండాలి, ఆ బాధ ఉండాలి. ఆ బాధలో వారు మొరపెట్టాలి దేవుణ్ణి. వేరే ఏ ఆలోచన రాకూడదు వారికి. అన్నం వండుకునే సమయం వద్దు, అన్నం తినే సమయం వద్దు, అసలు ఏ సమయము దేనికి పెట్టకుండా ప్రార్థననే చేయాలా. కానీ అందరికీ ఇది సాధ్యము కాదు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రజలు ఖచ్చితంగా పాటించారు. పశువులకు కూడా గోనపట్ట కట్టి దానికి మేత పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా వాటికి కూడా ఉపవాసం పెట్టారు. ఇంకా దేవుడు ఎందుకు వారిని విడిపించాడు? మరి ఇక్కడ ప్రార్థించినప్పుడు అనేకులు విడుదల పొందారు. వారు గమనించి మరి మీకు చేసిన మేల్ను మీరు ముందుకు వచ్చి చెప్పాలా? మీరు ఇలా టచ్ చేయగానే 4 టైమ్స్ పడిపోయాను నేను. అప్పుడు తొందర నేను అనుకున్నాను, ఏంటి నేను ఇలా పడిపోతున్నాను అనుకున్నాను. వెంటనే హీల్ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను, 10 డేస్ నుంచి ఇంతవరకు బ్యాక్ పెయిన్ లేదు. లెగ్స్ కూడా చాలా పెయిన్ వస్తుండే బ్రదర్. అంత ముందు ఎన్ని రోజుల నుంచి? 15 డేస్ నుంచి బ్యాక్ పెయిన్. ప్రేయర్ అయిన తర్వాత హీల్ అయిపోయింది. ఇప్పుడు 10 డేస్ నుంచి నేను చెక్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి. అంటే ఎవరు ముట్టారు మిమ్మల్ని? నాకు తెలియలేదు బ్రదర్. మీరు టచ్ చేయగానే నేను అలా 4 టైమ్స్ కింద పడిపోయాను. నాకైతే ఏం తెలియలేదు. తర్వాతకి పెయిన్ వెళ్ళిపోయింది. 10 డేస్ నుంచి నేనైతే స్వస్థపరచలేదు. మరి ఎవరు స్వస్థపరచారు? జీజస్ స్వస్థపరచారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బ్రదర్. ఎందుకంటే చెప్పండి ఒకసారి, జీజస్ నన్ను స్వస్థపరిచారు. ఎందుకంటే బ్రదర్ నా కోసం చాలా భారంగా ప్రేయర్ చేశారు కాబట్టి సాక్ష్యం చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. మొన్న సండే రోజు నేను డ్యూటీకి ఉందని వెళ్ళానండి. మా భర్తనేమో మీరు పవన్ గారి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళండి, మరి ఎలాతో సార్ తీస్తాడో ఆయన భయంతో వెళ్ళాను. వెళ్ళి 3 గంటల 15 నిమిషాలు అయ్యేటానికి డై వచ్చి ఏలిమే పడిపోయి మొత్తం ఏళ్ళంతా హర్ట్ అయిపోయింది. ఆయన దేవుడు కృప ఉన్నప్పుడు నాకు దేనికి భయపడినండి. దేవుడు ఉన్నాడు కదా నాకున్నప్పుడు. ఆయన అందరూ వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే మళ్ళీ దేవుడు ఇచ్చేవాడు అన్నారు కదా, నాకు వెళ్ళిపోయిన నష్టం లేదు. కానీ నాకు ఏ సుగరం బీపీ ఏమీ లేదు. అందుకు దేవుడు దెబ్బకి నేను తట్టుకున్నాను.
ఫాస్టింగ్ పేరుకు అద్దం వేస్తామంటే ఊర్లో ఉండిపోయాను, మేము ఊరికి వెళ్ళి రేషన్ కార్డుకి వెళ్ళి అక్కడికి పోయి నేను రాలేకపోయినా ఎలాగైనా వద్దామని దానిలాగా అది కుదరలేదండి, రేషన్ కార్డు పని అవ్వలేదు. శుక్రవారం రోజు వస్తుంటే 11:20 అయిందని టైం మేము వచ్చేటికి బస్ దిగేటాడికి ఈసీఆర్లో మారుతి గారు ఇలాగ వెళ్ళవలసింది మానేసి రూటు అటు నుంచి బొమ్మకాయని తిరుగుతూ మా సీట్ నుంచి ఎవరు లేని ఇటు వచ్చేసాడు. ఈయన నేను ఇద్దరు చేయబడి సైట్ని నడిచొస్తున్నాను, రోడ్డు ఖాళీగా ఉంది ఏమీ లేదు అప్పటయని వస్తుంటే మారుతి గారు బస్సు అంటే వచ్చి ఫాస్ట్గా వచ్చేసి ఈయన అంటుండే చేయి పెడుతుంటే కూడా ఆగుతీయలేదు, వచ్చేసి వచ్చాడు వచ్చి తండ్రి చేసాయ ఈ రోడ్లో మేము చచ్చిపోతే మీ దేవుడు ఏం చేశాడు, నెల రోడ్లో చచ్చిపోయారు మీ అమ్మ మీ నాన్న మా కొడుకులు అందరినీ చూసిన తర్వాత నేను చూసిన తర్వాత నేను మమ్మల్ని కాపాడే దొరకతండి అంటే అలాగ వచ్చి అలాగే ఆగిపోయి ఆయన చెయ్యేస్తారు అలాగే ఆగిపోయింది. దేవుడు అంటే గొప్ప కార్యానికి అక్కడ ఏ ప్రమాదం జరగలేదు, ఏ ప్రమాదం జరగకుండా దేవుడు మమ్మల్ని ఇంటికి క్షేమంగా తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రతి ఒక్కరికి చెప్పే దేవుడు గొప్ప దేవుడు, ఏం విడిచిపెడితే ఈ రోగం మనకి ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం అండి. శైలజక్కయ్య తీసుకొచ్చారను ఫస్ట్ వారం, మొన్న లాస్ట్ సండే ఫస్ట్ వచ్చాను నేను. నేను కూడా ఆర్టిస్ట్, చాలా రోజుల నుంచి షూటింగ్స్ ఏం లేవు. మొన్న ప్రేయర్ చేశారు కదా, అవునమ్మా, చేసిన తర్వాత నేను కూడా ఖచ్చితంగా నేను ఆదివారం సాక్ష్యం చెప్పాలి అనుకుంటూనే ఉన్నాను, ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా ప్రభుకి. మొన్న శుక్రవారం రోజు యాడ్ గురించి నాకు ఫోన్ వచ్చిందండి. దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ చాలా రోజుల నుంచి ఏమి లేవు లేవు కానీ ప్రార్థన చేసిన తర్వాత మీకు వచ్చింది మళ్ళీ ఒకటి. దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యు అమ్మా. ఇంకా దేవుడు మార్గాలు తెరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ తరఫున మరి యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే పోయిన జనవరిలో నాకు చాలా జ్వరముండి పాస్టర్ గారు ప్రేయర్ చేసిండు, ఆయుర్ కుమార్తెని ఎలాగో లేపిండో అట్లే అదే విధంగా నన్ను ఏసయ్య నా చేయి పట్టుకొని లేపిండు సార్. ఆమెనంటప్పుడు నాకు మేలుకొచ్చింది, దేవుడు నన్ను రక్షించిండు. చచ్చిపోయి మళ్ళా నన్ను లేపిండు నా మరి పాస్టర్ గారు నన్ను నా కోసం ప్రార్థన చేసినందుకు నేను స్వస్థత పొందిన ఈ దినము అందరి ముంగట నేను నిలబడాలంటే కేవలం ఆయన కృప, ఆయన నన్ను రక్షించిండు కాబట్టి నేను సాక్ష్యమీయానికి. మరి నా జీవితంలో మొదటిసారి నా ఏజ్ ఇప్పుడు 74 ఇయర్స్లో ఇదివరకు నేను సాక్ష్యం ఇవ్వలేదు, ఆయన ఇప్పుడు దేవుడు నన్ను రక్షించిండు కాబట్టి నేను సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చినాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి మరి భయంకరమైన పరిస్థితి, అందరు చనిపోయాడు అనుకున్నారంట. మరి ఆ పరిస్థితిలో మరి విశ్వాసంతో మరి వారు పిల్లలు మరి నాకు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగా బ్రదర్కున్న విశ్వాసం అది. ఆ సమయంలో కూడా మరి ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ కుటుంబం కూడా గొప్ప విశ్వాసం కలిగి ఉంది కాబట్టి మరి దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి తిరిగి ఆయనను మరి సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సంతోషం కదండి కదా, తనకి సంతోషం మనందరికి కూడా సంతోషం. నాకు అయితే నాకు నొప్పి కడుపులో నొప్పి లేచి 3 నెలలకు వెళ్ళి ఇంట్లో వండుకుంటే పాస్టర్ దగ్గరికి మా అన్నయ్య తీసుకొని వచ్చినాడు. మా అన్నయ్య తీసుకొని వచ్చినాక నేను మాపనార్కి వెళ్ళి ఉన్నా, మాపనార్ నుంచి లాలపెట్లు ఇప్పుడు ఉన్నా. అయితే ఇంత ముందుకు సాక్ష్యం చెప్పాలని అనుకుంటే భయంతో అడిగి వస్తున్నాను మళ్ళీ పోతున్నా. ఈరోజు చెప్తున్నాను సార్, ఏమైంది నాకు 3 నెలలకు వెళ్ళి సుస్థ అయింది, దాంతోపాటు పత్రికలు వచ్చినాయి, పత్రికలు వచ్చి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మీరు ప్రేయర్ చేసినాక నార్మల్ రిపోర్ట్ వచ్చింది, ఇక్కడికి వచ్చినాక తగ్గిందా? ఇక్కడ వచ్చినాకనే తగ్గింది. మరి ఇక్కడ రాకముందు ఏం చేసినావు? అంటే ఇంక హాస్పిటల్కి వెళ్ళిపోతుండే, హాస్పిటల్కి పోయినావు, వాడినావు, హాస్పిటల్కి వెళ్ళిపోయినా తగ్గట్లేదు. తగ్గట్లేదు, ఎన్ని నెలలు పోయినా హాస్పిటల్కి? 4 నెలలు పోయింట, 4 నెలలు పోయినా సార్, 4 నెలలు పోయినా తగ్గలేదు. ఇక వచ్చినాక 3 నెలలకే తగ్గిపోయింది. ఇక్కడికి 3 నెలల నుంచి వస్తున్నావు? 3 నెలల పైన అయిపోతుంది, ఇక్కడ వచ్చి వారానికి తగ్గిపోయింది అని నా భయంతో సాక్షి చెప్పలేదు. భయపడే చెప్పలేదు, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నా. ఎంత సంతోషంగా ఉన్నావు? చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉన్నావు. అసలు మీ వాళ్ళు నువ్వు చచ్చిపోతావు అనుకున్నారు కదా, అనుకున్నారు అనుకున్నారు కదా, కానీ నీకు ఏం కాలే, ఏం కాలే, ఎవరు కాపాడే నన్ను యేసయ్యా కాపాడిండా. వావ్, హల్లెలూయా, చెప్పడం కొరకు దేవుని మహిమ పెడదాం. థ్యాంక్ యూ జీసస్. నామానికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మీ అందరికీ నా వందనాలు. నాకు 3 డేస్ క్రితం ఏమైందో ఏమో తెలియదు కానీ ఇక్కడ సైడ్ బాగా నొప్పితో అసలు ఏమేంగడానికి రావట్లేదు. 3 డేస్ నుండి అన్నం తినడానికి కూడా రావట్లేదు, అసలు ఒక పూట కూడా అన్నం భోజనం చేయకుండా ఉంటున్నాను నేను. అయితే తల ఇటు అటు తిప్పడానికి వస్తలేదు, తలోంచి ఏదైనా పని చేద్దామన్నా అసలు ఓపిక లేదు. తినకపోవడం వల్ల కాళ్ళు చేతుల్లాగి చాలా నీరసంగా ఉంది.
హాస్పిటల్కి వెళ్ళని మా ఆయన అంటుండు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం పట్టేసిందో ఏమో ఏం చెప్తాడో అతను మాత్రం అనేసి అట్లే ఉన్నా నేను. ఇంకా పని అంతా చేసుకొని పడుకోవడం అట్లే ఉంటుంటే తినకపోయినా కూడా నీ సన్నిధికి రావడానికి ఇన్నొప్పినడు విడుదల కలిగేసి నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి నాకు సహాయం చేయదేమని నేను ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు చాలా వరకు తగ్గింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సరస్వతి బాబు, వాళ్ళ బాబుకు చికెన్ పాక్స్ నుంచి దేవుడు విడుదల నిచ్చిండు. జ్వరము నుండి చికెన్ పాక్స్ నుంచి విడుదల. ఎక్కడమ్మా? రైట్, పూర్తి తగ్గిపోయిందా? రైట్, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా చెప్పండి తొందరగా. పోయిన నెల ఫస్ట్ లో ప్రేయర్ చేసావు, అయితే అన్నయ్య నాకు ఇలా పాపు ఉంది అన్నయ్య, మళ్ళీ ఇంకెవరు లేరు, నువ్వు ప్రేయర్ చేయంటే నువ్వు ఉన్నావా అమ్మా అనేసి అడిగావు. ఏం లేదు అన్నయ్య అంటే సరే నువ్వు ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకున్నావు. పోయిన నెలనే నాకు 17 టెస్ట్ చేపించుకున్నా, నువ్వు ఉన్నావా అమ్మా అని డాక్టర్లు చెప్పారు. ఇంకా సాక్ష్యం దేవుడు దీవించాడు. 5 తర్వాత ప్రార్థన చేస్తే 2-3 ఆమె కన్సీవ్ అయిపోయింది. ఆఫ్టర్ 5 నేనేమన్నాను? కళ్ళు మూసుకో అమ్మా, నేను ప్రార్థన చేస్తా అన్నావు అంతే అన్నయ్య. అవునా? అంతే అన్నయ్య. మా డాక్టర్ ఏం చెప్పింది? ఆ ఉన్నావమ్మా నువ్వు అనే చెప్పావు అన్నయ్య, అంతే. నేను అన్నాను ఇక్కడ నువ్వు ఉన్నావా అమ్మా అన్నాను. ఆమె కూడా అదే మాట చెప్పిందండి. కన్ఫర్మ్ అయిపోయిందా లేదా? మాట టాలీ అయిందా లేదా? దేవుడు మాట అట్లనే ఉంటుంది. హల్లెలూయ. ప్లేస్ నిలబడతామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ లోకములో అనేక కుటుంబాల్లో ఈరోజు రక్షణ లేదు, అనేక జీవితాల్లో అంధకారము. వారు దేవుని బిడ్డలై ఉండి కూడా క్రీస్తు ద్వారా పొందిన కృప ద్వారా తిరిగి రక్షణ పొందుతాము, విడుదల పొందుతాను అని తెలిసి కూడా నిర్లక్ష్యముతో ఈరోజు ఎవరైతే ప్రభా పాపములో పడిపోతూ నలిగిపోతూ శాపానికి గురవుతున్నారో అట్టి బిడ్డలను నేను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. నిత్యమైన కృపలో నీ బిడ్డలను నడిపించమని, ఆ బిడ్డలను హత్తుకొనమని, వారు చేసిన ప్రతి తప్పును క్రీస్తు యేసు నామములో మన్నించి క్రీస్తు రక్తముతో కడిగి నిత్య కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపలో అభివృద్ధి పొందుతూ ఆ కృపను కాపాడుకున్నటకు వారికి జ్ఞానము దయచేయమని, విశ్వాసములో వర్ధిల్లుచు అభివృద్ధి పొందొచ్చు, ప్రేమలో వర్ధిల్లుచు అభివృద్ధి పొందొచ్చు, దేవుని జ్ఞానములో వర్ధిల్లుచు అభివృద్ధి పొందొచ్చు. నీ నామమును గణపరిచి మాయమ పొందు. వారు దీవించబడుటకు అర్హులుగా ప్రకటించి మాయమ పొందమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆదివారపు ఆరాధన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేసేదరు. మా అడ్రస్ షాన్బాగ్ ఫంక్షన్ ప్యాలెస్, మంజేరీ హాస్పిటల్ ప్రక్కన, లాలాపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9885 7474 14.